మరి నా పాయింట్ ఏమిరంటే, చెంటి అన్న సూర్య ఆల్రెడీ ఏం చెప్తా ఉన్నారో అందరూ వింటారు. వాళ్ళు ఆల్రెడీ క్యాప్టెన్స్ లాగే ఉన్నారు హౌస్ లో. వాళ్ళు క్యాప్టెన్ అయి మరిగా బిహేవ్ చేస్తారు, అన్నిట్లో ఇన్వాల్వ్ అవుతారు. సూర్య అయితే ఇంకా క్యాప్టెన్ అయినవ్వకపోయినా ప్రతిదీ క్యాప్టెన్ లాగే బిహేవ్ చేస్తారు ప్రతి అన్నిట్లో. టాస్క్లు చేసుకుంటాము అండ్ ఆల్సో వాళ్ళకి నెక్స్ట్ వీక్ నామినేట్ అవ్వడానికి కూడా రీజన్స్ లేవు. బట్ రాజు ఫస్ట్ వీక్ అంతా కామ్ గా ఉన్నాడు. నాగార్జున వారు చెప్పిన తర్వాత హి టుక్ ఆల్ ద పాయింట్స్ మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా హి స్టార్టెడ్ చేంజింగ్. ఇంపార్టెంట్ అంటేనే ఒక చేంజ్. ఒకరికి ఇది బాగాలేదు, ఇది కరెక్ట్ కాదు అంటే దానికి చేంజ్ చేసుకోవడానికి ఒక కృషి చేసేదే ఫస్ట్ మ్యాటర్. అక్కడ నువ్వు ఎంత ఎఫర్ట్ పెడతానో అనేసి ఆ చేయలేడు అనే ఇదినే ప్రూవ్ చేస్తాడనేసి నాకు అనిపిస్తుంది రాజు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అలా కాదు, ఇక్కడ ఒక పెట్టుకొని ఇక్కడ పెడతారు. రాజు నోరెత్తి ఏమి చేయలేడు, పని చేయించలేడు, ఎవరితో ఏమి చేయించలేడు అని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఒక పాయింట్ ఉంది. ఆ పాయింట్స్ అన్ని డిస్ప్రూవ్ చేస్తాడు, డిస్ప్రూవ్ చేసి నేను చేయగలుగుతాను. హౌస్ లో ఒక పెద్ద ఆయన కమాండింగ్తో పాటు చెప్తే నాకేంటంటే కమాండింగ్ వేస్ గానీ అట్ ద సేమ్ టైం ఆయన వస్తే డెఫినెట్లీ హౌస్ కు ఒక డిఫరెంట్ కలర్ అయితే డెఫినెట్లీ వస్తుంది. సో ఆయన అని అనుకునే కాదు, ఆయన డెఫినెట్లీ ఆయన వే ఆఫ్ పనిష్మెంట్స్ అవి ఎట్లా ఉంటాయో తెలుసు, ఇదంతా కూడా తెలుసు. సో ఆయనకి ఇచ్చుంటే హౌస్ ఇంకొంచెం బెటర్ అనిపిస్తుంది నాకు. సో పనిష్మెంట్స్ అవి ఇవి దాని వాటికి వస్తే, ఎందుకంటే మనం చాలా వరకు క్యాంపెయినింగ్ చేసేటప్పుడు నాకు ఆ పాయింట్స్ నచ్చలేదు. బిగ్ బాస్ పడుకొని ఇచ్చినా కూడా నేను పనిష్మెంట్ ఇవ్వను, రాత్రి అందరికి అయిన తర్వాత అవన్నీ ఫండ్ కోసం చెప్పాను కదా. అంటే నా క్యాంపెయినింగ్ అనేది నేను చాలా సీరియస్ గా తీసుకుంటా. సో ఆ సీరియస్ థింగ్ లో బిగ్ బాస్ రూల్స్ కి అగేన్స్ట్ గా నేను పోయేసి రాత్రి నేను మీకు కావాల్సింది వండి పెడతాను అంటే, రాత్రి మేల్కొన్న వాళ్ళకి వండి పెడితే రాత్రి మేల్కొన్న వాళ్ళకి రేషన్ తగ్గిపోతుంది. వాళ్ళు ఏదైనా తినాలన్నప్పుడు వాళ్ళకి ఏమీ ఉండదు. వీళ్ళు చేయగలరు అనే ఒక పాయింట్ ఉంది. రాజు చేయలేడు అనుకున్నప్పుడు తనకు ఒకసారి ఆ ఛాన్స్ ఇచ్చి చూస్తే తను ప్రూవ్ చేసుకుంటాడు అనేది అనిపిస్తుంది. అది మాత్రమే కాకుండా రాజు ఈ వారం నామినేషన్స్ లో ఉన్నాడు. ఆ నామినేషన్స్ లో తను చాలా బాగా టాస్క్ ఆడినాడు, చాలా బాగా తన ప్రూవ్ చేసుకున్నాడు. అదే చెప్పేదానికి వస్తాను, అంతే చెప్పేదానికి వస్తాను. సో నాకేమనిపిస్తాను అంటే ఇప్పుడు ఈ వారం సేవ్ అయ్యడానికి ఛాన్స్ లేదు, బట్ తనకు ఒక ఛాన్స్ స్కోప్ అన్ని ఇచ్చినట్టుంటుంది. ఐ విల్ వౌచ్ ఫర్ హిమ్ బికాస్ తను చేయగలుగుతాడు అనే నమ్మకం నాకు ఉంది. ఎందుకంటే మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా హిస్టరీ ఇదే పాయింట్ నేను కూడా అనుకుని ఏమనుకున్నా అంటే, ఫస్ట్ నేను ఈవెన్ ఐ డిడ్ంట్ టుక్ ఎనీవన్ అంటే వేరే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎదిగిన ఏం లేకుండా నేను అదే మైండ్ లో పెట్టుకుని ఆలోచించి ఒకవేళ రాజ్ చేస్తే చేయగలడు, ఎందుకంటే లాస్ట్ వీక్ అని ఇది బాగా మాట్లాడుతున్నాయి ఫైన్ ఓకే. బట్ ఒకవేళ పాయింట్ లాగే తను ఒకవేళ ఈ వారం వెళ్ళిపోయినా కూడా క్యాప్టెన్ లాగే బయటకు వెళ్తాడు ఒకవేళ. అంటే అది అసలు మనం ఊహించేదానికి నేటివ్ కాదు. ఇప్పుడు నా మైండ్ ఒక్కొక్కటే, ఇప్పుడు నేను మీరు అన్నదానికి నేను ఎగ్రీ చేస్తా. ఒకవేళ ఎగ్రీ చేసినప్పుడు రేపు పొద్దున్న అది ఏదైతే అతను ఏదైతే ఏదైనా రేపు పొద్దున్న అతని క్యాప్టెన్సీ లో మనకి ఏదైతే ఆ రెస్పాన్సిబిలిటీ నేను తీసుకోను. మీరు అమ్మాయిగా మీరు చెప్పారు, నాకు కూడా మైండ్ లో ఉండింది. బట్ ఇప్పుడు నేనంటే మీరు, నేనంటే వీళ్ళు తేలదు డెఫినెట్లీ. అందులో మీకు నాకు అసలు తేలదు అంతే. నో నో, యాక్చువల్లీ నేను జెన్యున్ మాట్లాడతాను. మీరంటే మీరంటే నేను అంటే ఎంతసేపు అని కూర్చొని మన వల్ల ఇదవదు తేలదు కాబట్టి. సో ఓకే, మీరు అన్నట్టు పరంగా ఒక కొత్త ఛాన్స్ ఇవ్వడానికి నాకు కూడా ఇంట్రెస్ట్. ఎందుకంటే డెఫినెట్లీ డెఫినెట్లీ చేయగలడు అనేది ఉన్నప్పుడు అది బాగుంటుంది కాబట్టి ఓకే. ఐ గో విత్ దిస్ టైమ్, ఐ గో విత్ యువర్ మీ ఓటి రెస్పెక్ట్ ఇస్తూ బట్ నెక్స్ట్ టైం. బట్ ఇందులో ఏ ఇబ్బంది అయినా ఏదైనా కూడా అతనే తీసుకోవాలి డిసిషన్. నో వన్ విల్ నో రాజ్ బదులు నేను మాట్లాడుతున్నా, రాజ్ బదులు ఏం చేస్తున్నా, లేకపోతే వాళ్ళ బదులు ఏం మాట్లాడుతున్నా అన్నట్టు ఉండకూడదు. అతనే చేయాలి, అతని డిసిషన్, అతను ఏదైనా చేయాలి. బట్ సంథింగ్ గోస్ రాంగ్, నేను మాత్రం బాధ్యత. మంచిగా చెప్పి చెప్పించుకుంటాడు, ఈ నాట్ ఉంటుంది అసలు ఆయన మైండ్ లో. ఇప్పుడు సుదీపా గారు చెప్పిన తర్వాత రాజు మాట్లాడుకునేసి ఒక డెసిషన్ కి వచ్చినాము.
సో డెసిషన్ ఇస్ రాజ్ బికాస్ మిగిలిన వాళ్ళందరూ ఆల్రెడీ వాళ్ళ కమాండ్ వాళ్ళు కెప్టెన్ అయినా అవ్వకపోయినా దే ప్రూవ్ దెమ్సెల్స్ యాస్ బీయింగ్ కెప్టెన్స్ ఎందుకురా అంటే వాళ్ళు కమాండ్ తో పని చేయించడం గానీ అన్నిట్లో ఇన్వాల్వ్ అవ్వడం గానీ అందరితో మాట్లాడేది గానీ అన్ని చేస్తా ఉన్నారు ఆల్రెడీ ఆ కెప్టెన్సీ మీద ఒక పట్టు ఉంది అని చెప్పేసి నాకు అనిపిస్తుంది బట్ రాజ్ ని మనం ఫస్ట్ వీక్ నుంచి అండర్ నాగార్జున గారు ఎప్పుడైతే వీకెండ్ చెప్పున్నారో అప్పటి నుంచి స్టార్ట్ చేంజింగ్ హిమ్సెల్ఫ్ ఒక మనిషిలో కావాల్సింది చేంజ్ చేంజ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక మనిషికి పక్కన ఏదైనా చెప్పినారంటే దాన్ని ఫస్ట్ నా దృష్టిలో చాలా చాలా ఇంపార్టెంట్ ఆ ఎఫర్ట్ నేను రాజ్ దగ్గర చూస్తున్నాను అండ్ తనని ఎవరైతే ఇప్పుడు లేడు పనులు చేయించలేడు అని చెప్పేసి అంటా ఉన్నారో వాటన్నిటినీ తప్పు అనేసి నిరూపిస్తారని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను రాజ్ ని సో రేవంత్ అన్న కూడా దాని మీదే హీ టుక్ అ స్టాండ్ ఆన్ దట్ పాయింట్ ఓన్లీ సో ఐ ఆమ్ చూసింగ్ రాజ్ అండ్ ఐ విల్ వోట్ ఫర్ హిమ్ నాట్ ఐ ఆమ్ వి ఆర్ వోటింగ్ ఫర్ రాజ్ ఫర్ దిస్ టైం బికాజ్ హీ ఇస్ ఆల్రెడీ ఇంటూ నామినేషన్ సో ఐ థింక్ హీ విల్ ప్రూవ్ హిమ్సెల్ఫ్ ఇప్పుడు నామినేషన్ లో ఉన్నాను కెప్టెన్ అయిన తర్వాత అందరితో కలుస్తాను అనే ఫీలింగ్ కాదు పోయినా అందరితో కలవాలా బట్ ఒక కెప్టెన్ గా ఈ హౌస్ లో ఉండే ప్రతి ఒక్కరికి ఒక కమాండ్ ఉంది ఒక పని చేయించడం గానీ ఏదైనా గానీ బట్ రాజ్ కుందా లేదా మనకు తెలీదు సో వి వాంటెడ్ టు గివ్ దిస్ ఛాన్స్ టు రాజ్ ఫర్ దిస్ టైం ఒక నిమిషం మాట్లాడొచ్చా ఆవిడ ఏదో చెప్పారు అవన్నీ కట్ కాపీ పేస్ట్ బట్ రాజు ఇదొక ఆపర్చునిటీగా ఛాన్స్ గా నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి నిన్ను ఎంకరేజ్ చేయడానికి మాత్రమే మేము వీఆర్ అట్లా చూసింగ్ యూ సో విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్ ప్లీజ్ ప్రూవ్ ఎవ్రీబడి రాంగ్ అందరూ ఫస్ట్ ఫస్ట్ కదా ఓకే గుడ్ లక్ సాంగ్ ప్లే చేస్తారు